ప్రకాశం జిల్లా వరదాయిని ప్రధానంగా పశ్చిమ ప్రకాశం జలతరంగిణి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టును ఈ సంవత్సరం చివరికల్లా పూర్తి చేయాలనే ఉద్దేశంతోటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఫిబ్రవరి తారీఖున వెలుగొండ ప్రాజెక్టుకు రావడం సమీక్షలు నిర్వహించడం దానికి కావాల్సినటువంటి మరి విధి విధానాలను దిశానిర్దేశాన్ని చేసి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి ఈ యొక్క మూడు నెలల కాలంలో పనులు గణనీయంగా పురోగతి సాగుతున్న నేపథ్యంలో ఈ రోజు క్యాబినెట్ సమావేశంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అతి ముఖ్యమైన ఒక పెద్ద అడుగు ఈ రోజు వేశామని చెప్పి కూడా తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో వెలుగొండ ప్రాజెక్టుకు 1411 కోట్ల రూపాయలు నిధులను కేటాయిస్తూ ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది. ఇందాక మరి ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు కూడా చెప్పే ఉంటారు. ఈ ప్రాజెక్టు మరి ప్రకాశం జిల్లాకు సంబంధించిన విషయం కాబట్టి దీనికి సంబంధించి ఇంకా కొంచెం సమాచారం ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ 1411 కోట్ల రూపాయలు నిధులు ఏవైతే కేటాయించడం జరిగిందో అందులో 1301 కోటి రూపాయలు R&R ప్యాకేజ్ కింద అంటే పునరావాస కాలనీలో మరి నిర్మాణాన్ని కానివ్వండి, మరి ముఖ్యంగా ఆ యొక్క పీడిఎఫ్ ఫ్యామిలీస్ ఎవరైతే మరి ముంపుకు గురై ఆ యొక్క 11 గ్రామాల నుంచి బయటికి రావాల్సిన మరి పరిస్థితి ఉందో వారికి కావాల్సినటువంటి R&R ప్యాకేజీకి సంబంధించి ఈ 1301 కోట్ల రూపాయలను మరి వాడుకోవడం జరుగుతుంది. అట్లాగే భూ సేకరణకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి ఈస్టర్న్ మెయిన్ కెనాల్ కానివ్వండి, తీగలేరుకు ఇంకొక 110 కోట్ల రూపాయలు అంటే మొత్తంగా 1411 కోట్ల రూపాయలను ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఈరోజు నిధులు కేటాయించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇందుకు ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గత ప్రభుత్వం ఏ విధంగా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి 4 సంవత్సరాలు కాలయాపన చేస్తూ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాకు 16 సార్లు వచ్చారు. 16 సార్లు వచ్చి ఎన్నోసార్లు సమీక్ష నిర్వహించి వచ్చినప్పుడల్లా వచ్చే సంవత్సరం పూర్తి చేస్తామని చెప్పి 14లో వచ్చినప్పుడు 15 అని చెప్పి, 15 వచ్చినప్పుడు 2016లో పూర్తి చేస్తామని చెప్పి, 17లో 18 అని చెప్పి, చివరకు సంక్రాంతికి నీళ్ళు ఇస్తామని చెప్పి మరి దాటేసిన పరిస్థితి మనం చూసాం. ఎక్కడ వేసిన కొంగళ్ళు అక్కడే అన్న చందంగా వెలుగొండ ప్రాజెక్టు నత్తనడకన గత 5 సంవత్సరాలు దాని యొక్క నిర్మాణం సాగిందని చెప్పడానికి అనేకమైన మరి సాక్ష్యాలున్నాయి. ప్రధానంగా ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నప్పుడు పునరావాసం గురించి, ముఖ్యంగా R&R ప్యాకేజ్ గురించి ఒక స్పష్టమైన మరి ఒక ప్యాకేజీని అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. మరి తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్నప్పుడు R&R ప్యాకేజ్ గురించి దాన్ని ఊసే లేదు. పునరావాస కాలనీల గురించి, నిర్మాణం గురించి అసలు దాని గురించి ఒక ఆలోచనే లేదు. ఈ యొక్క ముంపు గ్రామాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటే వారికి ఏ విధంగా మరి పునరావాసం కల్పించాలనే ఆలోచనే లేదు. మరి ఇవన్నీ ఏం చేయకుండా ఏ విధంగా ప్రాజెక్టు పూర్తవుతుందో మరి వాళ్ళే చెప్పాలి. ఈరోజు అలా కాకుండా అతి ముఖ్యమైన అడుగు ఈరోజు పడింది. వెలుగొండ ప్రాజెక్టు ఈ సంవత్సరంలోనే పూర్తి చేయడానికి కావాల్సినటువంటి ప్రధానమైన ఏదైతే ఇబ్బంది ఉందో, ఆటంకం ఉందో, అది ఈ యొక్క పునరావాస కాలనీ మరి వారి నిర్మాణం కానివ్వండి, ఈ పునరావాస మరి కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజ్ కానివ్వండి, దాని మీద ప్రభుత్వం ఈరోజు చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ప్రధానంగా 1 టైం సెటిల్మెంట్ కింద 1250000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఈరోజు అందించే విధంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లే కాకుండా ఈ ఎవరైతే
ఈ కుటుంబాలు ఉన్నాయో మరి ముంపు గ్రామానికి గురై మరి అక్కడి నుంచి ఆ గ్రామాల నుంచి బయటకు వచ్చే మరి కుటుంబాలు ఉన్నాయో సుమారు 7555 కుటుంబాలు అందులో ఈ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం గుర్తించబడిన కుటుంబాలు 4617 అయితే అక్టోబర్ 2019 లో మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని వేగవంతం చేయాలని చెప్పి ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ కానివ్వండి ఒక సర్వే కానివ్వండి వారు నిర్వహించినటువంటి మరి దాంట్లో అదనంగా మళ్ళా 2938 మరి యూత్ను ఎవరైతే 18 ఇయర్స్ పూర్తి చేశారో 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకుంటూ మళ్ళీ ఇంకొక 2938 మందిని అంటే మొత్తంగా 7555 మందిని ఈరోజు గుర్తించి వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద వర్తించే విధంగా ఈరోజు ఈ యొక్క కేటాయింపులు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అందులో ప్రధానంగా ఈ ఎస్సీ కుటుంబాలకు చెందిన వాళ్ళు 1184 మంది, ఎస్టీకి మరి ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళు 259, ఇతరులు 3174 మంది, మొత్తంగా 4617. ఇవి కాకుండా ఈ యొక్క మేజర్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు అక్టోబర్ 2019కి వారు ఒక 2938 మందికి మొత్తంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని మరి అనౌన్స్ చేయడం జరిగింది. వన్ టైం సెటిల్మెంట్ కింద మరి ప్రతి పీడిఎఫ్ ఫ్యామిలీకి 1250,000, మరి హౌసింగ్ కింద ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు చొప్పున ఈ యొక్క హౌసింగ్ స్కీమ్ని కూడా ఏర్పాటు చేయడానికి మరి నిధులు కేటాయించడం జరిగింది. ఇవి కాకుండా ఈ క్యాష్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఈ క్యాష్ కాంపోనెంట్ కూడా దానికి సంబంధించి కూడా ఈ వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక 5 లక్షలు, సబ్సిస్టెంట్ గ్రాంట్ కింద ఒక 36,000 వన్ టైం సబ్సిస్టెంట్ గ్రాంట్, అట్లాగే ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఇంకొక 50,000, మరి ట్రాన్స్పోర్టేషన్ రవాణాకు సంబంధించి ఇంకొక 50,000, మరి వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక 50,000, మొత్తంగా 686,000 మరి టోటల్గా ఒక్కొక్క మరి కుటుంబానికి ప్యాకేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే హౌసింగ్ కింద కూడా 4 లక్షల రూపాయలు మరి కేటాయించడం జరిగింది. మొత్తంగా వెలుగొండ ప్రాజెక్టులో పూర్తి చేయడంలో మరి ముఖ్యంగా ఈ నల్లమల సాగర్ రిజర్వాయర్లో మరి నీరు నింపే కార్యక్రమంలో భాగంగా 11 గ్రామాలు మునకకు లోనవుతున్న పరిస్థితుల్లో 8 ఆర్ అండ్ ఆర్ కాలనీస్ కూడా ఇప్పటికీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ 8 ఆర్ అండ్ ఆర్ కాలనీస్లో పునరావాస కాలనీలో కూడా పనులు వేగవంతం చేస్తాం. ఖచ్చితంగా మరి సెప్టెంబర్ లోపల మరి టనల్ పనులు పూర్తవుతాయి, రెగ్యులేటర్ పనులు కూడా పూర్తవుతాయి. మరి ఈ ప్యాకేజ్ కూడా మరి అందరూ ఆశించిన విధంగానే మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారిలో పెద్ద మనసు చేసుకొని ఈ ప్రాజెక్టు సుమారు 13 సంవత్సరాలు ఆలస్యంగా మరి జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ 12 సంవత్సరాల తర్వాత మరి ప్రకటించడం అనేది నిజంగా ఒక గొప్ప మలుపు. ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేయడంలో మరి ముఖ్యంగా ఆ యొక్క ప్రాంతవాసులు ఎన్నో సంవత్సరాల నుంచి అంటే సుమారు 2006లో వెలుగొండ ప్రాజెక్టుకు మరి అంకురార్పణం జరిగింది. దివంగత నేత ప్రేతమనాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో మరి శంకుస్థాపన కార్యక్రమాలు టెండర్లు ఫ్లో చేయడం జరిగింది. 2008లో మరి అప్పటి నుంచి ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. సుమారు 13 సంవత్సరాల తర్వాత మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 7 లోపలే ఈ అతి ముఖ్యమైన అంశం మీద నిర్ణయం తీసుకోవడం నిజంగా ఆనందదాయకం. మరి ప్రకాశం జిల్లా వాసుల తరఫున మరి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్యాకేజీకి సంబంధించినటువంటి జీవోలు కూడా త్వరలోనే మరి తయారు చేసి విడుదల చేయడం జరుగుతుంది. సో దీనితోటి ఫేజ్ 1 పనుల్లో పూర్తి చేయడంలో ప్రధానమైన అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగినట్లు అవుతుంది. సుమారు 117,000 ఎకరాలకు ఆయకట్టుకు మరి సాగునీరు, అట్లాగే ఒక 4 లక్షల మందికి తాగునీరు అందించే ఈ యొక్క ఫేజ్ 1 పనులు కూడా అనుకున్న ప్రకారం జరుగుతాయని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇక ఈరోజు 2వ అంశం, మరి కేబినెట్లో తెలుగు అకాడమీ గురించి తెలుగు అకాడమీ సొసైటీ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు కేబినెట్లో ప్రభుత్వ ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. దానికి ఆదరణంగా ముఖ్యమంత్రి గారు
తెలుగు భాషతో పాటు సాంస్కృతిక మరి సంస్కృత భాష వికాసానికి కూడా దీనిలో ఈ యొక్క సొసైటీలో మరి చోటు కల్పించాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారం మరి తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీగా ఇది ఒక సొసైటీని ఏర్పాటు చేసి దీన్ని తిరుపతి కేంద్రంగా మరి పనులు చేయాలి ప్రారంభించాలని చెప్పి కూడా వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా ఈ యొక్క సొసైటీ ఏదైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నామో తెలుగు మరియు అట్లాగే సంస్కృత్ మరి భాషలకు సంబంధించి మరి భాషల అభివృద్ధికి మరి ఆ భాష మరి ప్రచారానికి దానికి సంబంధించినటువంటి పుస్తక ముద్రణలకు మరి అనేక అంశాలకు మరి ఈ యొక్క సొసైటీ ద్వారా మరి పనులు జరుగుతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ త్వరలోనే ఈ యొక్క తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ మరి ఏర్పాటు కూడా మరి జరిగి దాని ద్వారా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ అట్లాగే రామాయపట్నం పోర్టు గురించి కూడా ఈరోజు మరి కేబినెట్లో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారు 3,700 ఎకరాలు మరి దానికి ఈ ఫేస్ వన్ కింద కావాలి. 3,200 ఎకరాలు ఫేస్ వన్ కింద మరి సేకరించడం జరుగుతుంది. మరి డిపిఆర్ కూడా రైట్స్ వాళ్ళు డిపిఆర్ కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. 3,736 కోట్ల రూపాయలతోటి మొదటి దశ పనులు కూడా త్వరలోనే మరి టెండర్లు కూడా పిలవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటాం చెప్తాం. అన్ని మూల్యాంకనం పూర్తయింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు కలిపి కూడా మరి కోవిడ్ కంటైన్మెంట్లో ఈ పీరియడ్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరికి ఏమి ఇబ్బందులు కాకుండా మరి డిస్ట్రిక్ట్ సెంటర్సే కాదు డివిజన్ సెంటర్స్లో కూడా ఈ యొక్క స్పాట్ వయలేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకొని మరి ఈ యొక్క మూల్యాంకన కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. సో రిజల్ట్స్ కూడా రేపు బహుశా ఖచ్చితంగా మరి ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సమయం మరి ప్రదేశం కూడా తెలియజేయడం జరుగుతుంది. సాయంత్రానికి కల్లా రిజల్ట్స్ కూడా బయటకు వస్తాయి. దాని తర్వాత మళ్ళా ఈ ఎంసెట్ గురించి కూడా అనుకున్న ప్రకారం షెడ్యూల్ ప్రకారం అన్నీ జరుగుతాయి. 10th క్లాస్ పరీక్షలు కానివ్వండి ఈ సెట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి అన్ని షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.